आशा वालंटीर्लु पनिभारं तग्गिंचालनी प्रभुत्वं पेंचिन वेतनालनु पूर्ति स्थायिलो सकालंलो अंदिंचालनी आशा वर्कर्लु आंदोलन चेपट्टारु। नेल्लूरु जिल्ला विंजमूरु पट्टणं पात गवर्नमेंट हास्पिटल एदुट आशा वर्कर्लु निरसन व्यक्तं चेशारु। ఈ సందర్భంగా ఆశా వాలంటీర్లు అరుణ మరియు శేషమలు మాట్లాడుతూ కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న సమయంలో కూడా ఆశా వాలంటీర్లు ఎంతో బాధ్యతాయుతంగా అధికారులు ఆదేశించిన పనులు చేస్తున్నారన్నారు। కానీ ప్రభుత్వం ఆశా వాలంటీర్లకు పెంచిన జీతాలను ఇవ్వకుండా కోత విధించడం దారుణమన్నారు। మా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ప్రస్తుత కష్టకాలంలో కరోనా రోగుల సమాచారం సేకరించి అధికారులకు అందిస్తూ తమ పని దైవంగా భావించి పనులు చేస్తున్నామన్నారు। ముఖ్యమంత్రి తమ సమస్యల పట్ల పెద్ద మనసుతో అర్థం చేసుకుని సకాలంలో పెంచిన జీతాలను పూర్తి స్థాయిలో అందించాలని యూనిఫామ్ భద్రతాపరమైన మాస్కులు శానిటైజర్లు గ్లౌజులు అందించాలన్నారు। ఈ కార్యక్రమంలో ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు। చామట్లు పోస్తున్నాయి, మేము అక్కడ కలిగిని పడిపోతాం తెలియదు, మా కోసం అంబులెన్స్ వస్తుందో లేదో కూడా మాకు తెలియదు, అంబులెన్స్ వచ్చిన మమ్మల్ని తీసుకొని పోతుందో లేదో, మా కోసం రూమ్ ఉండయో కూడా మాకు తెలియదు, మా అంత ఇబ్బందులు పడతా ఉన్నాము। మాకు ఎట్టైనా సరే 4 సంవత్సరాల నుంచి యూనిఫారాలు లేవు, మాకు యూనిఫారాలు రావాలని చెప్పేసి మాకు జీతంగా పెంచాలి లేదా మాకు పని వేతన పని భారం తగ్గించాలి। దీని మీద వెళ్ళామా, వ్యాక్సిన్ డ్యూటీలకు వెళ్ళామా, చిన్నపిల్లల్ని చూసుకునేవా, రికార్డులు చూపించామా, ప్రతి ఒక్కటి అంతా మా మీద పెండ ఉంది। వాళ్ళు పడుతుందంటే నార్వే సర్వే చేయాలి, ఎండ వచ్చిందంటే కరోనా పేషెంట్ దగ్గరికి వెళ్ళాలి, ఎంతమంది కరోనా పేషెంట్లు వస్తే అంతమందిని మోటివేట్ చేయాలి, అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు మళ్ళీ ఆ వ్యాధి కింద ఈ పెద్ద కొంచెం సిస్టమ్ తగ్గింది కానీ కొన్ని అందిస్తున్నారు, అంతకుముందు వాళ్ళ వ్యాధికి ఇచ్చినప్పుడు మేము అక్కడే నిలబడుతున్నాం। మేము హాస్పిటల్ పని ఎక్కువ చేయలేకపోతున్నాము, కరోనా పని ఎక్కువ చేయలేకపోతున్నాం, వాటిలో ఏదైనా ఒక విషయం ఒక పని తగ్గించాలి। ఇప్పుడు పిందిమూరు పెద్ద టౌన్ కాదు, ఇంత చిన్న పల్లె ఇంత చిన్న మండలంలో 150 కేసులంటే లోపల టౌన్లో ఉండే ఆశాలు గట్టిగా 12 మంది మేము ఉన్నాము సార్, 12 మంది మేము మోటివేట్ చేస్తున్నాం, ఒకసారి నేను లేకపోయినా అమ్మాయి పోతుంది, అమ్మాయి లేకపోయినా ఇంకొక అమ్మాయి పోతుంది, వెళ్తానే ఉన్నారు। ఇప్పుడు వెళ్ళిన కేసుల దగ్గరికి మాకు ఏదన్నా వద్ది, మాకు ఏదన్నా ఇస్తున్నారా సరే, మీకు ఏదన్నా అయితే మేము ఉన్నామని మాకు ఏదన్నా ఇస్తున్నారా, మాకు ఏదైనా బెనిఫిట్ ఇస్తున్నారా, లేదా మాకు ఏదైనా భరోసా ఇస్తున్నారా, మీకు ఏదన్నా అయితే మాది కూర్చొని మాకు ఎవరికి రావట్లేదు ముందుకి। మేము ఎంత రోజుకి 8 కేసులు ఒక ఏరియాలో ఒక కాసేపు 8 కేసులు 9 కేసులు వస్తున్నాయి అంటే ఎవరు కూర్చి నేను ఎట్ట చేయాలి, మేము ఒక్కరినే ఎందుకు మా మీద ఎందుకు చేయాలి, ఎంత పనులని చేయాలి, మాకు హాస్పిటల్లో ఒత్తిడి లేదు, మాకు జరిగే ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి, ఈ పనులేమో ఆటోమేటిక్గా మా మీద పడిపోతున్నాయి। మీటింగ్లు పెట్టినా కూడా మాకు మళ్ళీ అన్నీ చూపించాలి, రికార్డులు చూపించాలి, ఎంతమంది ప్రెగ్నెన్సీని మేము ఈ నెలలో ఎంటర్ చేసాము అవి చూపించాలి, పిల్లలు ఎంతమంది మాకు డెత్లు ఉన్నారు భర్తలు ఉన్నారు అన్నీ చూపించాలి, దర్శనాలు అన్ని బాలింత దర్శనాలు మళ్ళీ వాటి దగ్గర అన్నీ చూపించాలి, మేము మాకు ఏదో ఒక పని తగ్గియాలి లేదా మాకు అదనంగా ఏదన్నా ఇస్తున్నారా, మాకు అదనంగా ఏదన్నా జీతం ఇస్తున్నారు, మాకు జీతం లేదు, ఆ జీతం కూడా కరెక్ట్ కాలేదు, మాకు ఎటువంటి మాకు ఎటువంటి సపోర్ట్ అనేది గవర్నమెంట్ మాకు ఇవ్వట్లేదు, మా మేము చేయలేకపోతున్నాము, మాకు చిన్నపిల్లలు ఉన్నారు, మాకు సంసారం ఉన్నారు, ఎవరైనా ముందుకన్నా పోయి మంచినీళ్ళు అడిగినా కూడా మీరు నర్సులు మీ తెల్ల డోసులు చూసి మామూలు ఎవరు మాకు మంచినీళ్ళు కలగా టిఫిన్ కూడా పెట్టట్లేదు, మాకు టిఫిన్ ఉంటే మాత్రం మాకు టిఫిన్ పెట్టలేదు। నా పేరు పి అరుణ, నేరడుబల్లి సబ్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను, బిట్ వన్లో పనిచేస్తున్నాను, నేను మినిమూరు మండలంలో ఆశా వర్కర్గా వర్క్ చేస్తున్నాను। మాకు గత మార్చి నెల నుంచి కరోనా విజృంభించడం వల్ల మినిమూరు మండలంలో కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళని హాస్పిటల్కి తరలింపు చేస్తున్నాము, మధ్య మధ్యలో మాకు ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతూ ఉన్నాయి, మమ్మల్ని నాకు అంతరాని వాళ్ళలాగా చూస్తూ ఉన్నారు, నేను చేస్తున్న మాకు ఇస్తానన్న జీతాలు కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఒక నెలలో కూడా కరెక్ట్గా లేదు, ఒక నెలలో 7.5 ఇస్తే ఒక నెలలో 6.5 వచ్చింది, 10,000 ఇస్తామన్నారు, మళ్ళీ ఇన్సెంటివ్ కింద 2,800 ఇస్తామన్నారు, మాకు ఇస్తానన్న జీతాలు కరెక్ట్గా ఒక నెలలో కూడా రాలేదు, మాకు అంతూ పని భద్రత కల్పించలేదు, మాకు మాస్కులు శానిటైజర్లు అవన్నీ అందజేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, పని ఒత్తిడి కూడా తగ్గించాలి, యూనిఫారాలు లేక నానేక అవస్థలు పడుతూ ఉన్నాము, 2 జతలు యూనిఫారాలు 4 సంవత్సరాల నుంచి వాడి 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 అవి వాళ్ళు లేవు, ఏదన్నా మీటింగ్లు పోయేటప్పుడు యూనిఫారాలు లేవని చెప్పేసి మమ్మల్ని మీరు యూనిఫారాలే కట్టుకొని రావాలి, ఆడికి వచ్చిన యూనిఫారాలలో ఉన్నారంటే కట్టిన యూనిఫారమే కట్టి కరోనా పేషెంట్లు కడిగిపోతాం, ఈ యూనిఫారాలలోనే పోతా ఉన్నాము, యూనిఫారాలు లేవు, మాకు సరైన మాస్కులు లేవు, శానిటైజర్లు లేవు, జీతాలు లేవు, కరోనా పేషెంట్ ఇంటికి పోతే అవమానం ఎదుర్కొంటా ఉన్నాము, మాకు వెంటనే పని భద్రత అనేది మా జీతాల గురించి అన్ని గవర్నమెంట్ అందజేయాలని చెప్పి మా గురించి ఆలోచించాలని కోరుతూ సంబంధించి ఎలా చేస్తున్నాను, మాకు 10,000 శాలరీ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒక నెలకు కూడా 10,000 ఒక్కసారి పడలేదు అసలు అమౌంట్,
10,000 సాలరీ చేశారని చెప్పి అన్న మాటే గాని 10,000 జీతం ఒక్క నెలకు నేను తీసుకోలేదు. ఇప్పుడు దాకా 7,000 చిల్లర 6,000 చిల్లర మాత్రమే తీసుకుంటున్నాను. అలా ఎందుకని జరుగుతుంది అర్థం కావట్లేదు నాకైతే. 1,000 మంది జనాభాకి ఒక ఆశ అని చెప్పని 3,000 మంది పాపులేషన్ ఒక్కొక్క ఆశకు ఉన్నారు. అంత పనిభారం మా మీద పడేసి 10,000 జీతం కూడా మాకు సరిగ్గా ఇవ్వట్లేదు అసలు. ఇప్పటి రోజుల్లో ఆశాలను పరిమిత చేయాలని జీతాలు ఇంకా పెంచాలని కోరుకుంటున్నాము.